దీపావళి అంటే దీపాల పండుగ. ఆ రోజు కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క దానికోసం ఎదురుచూస్తూ ఉంటారు. దీపాలు వెలిగించి ఇంటిని అందంగా తయారు చేసుకోవాలని కొందరు, సెలవులు వస్తాయని కొందరు, స్వీట్స్ ఎక్కువగా తినొచ్చని కొందరు, కొత్త బట్టలు వేసుకోవచ్చని మరికొందరు, బంధువులతో టపాసులు కాల్చుకోవచ్చని మరికొందరు, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క దానికోసం ఎదురుచూస్తూ ఉంటారు. కానీ అందరూ కామన్గా ఎదురుచూసేది మాత్రం ఆ రోజు లక్ష్మీదేవిని పూజించి ఇంట్లోకి ఆహ్వానించాలి అని అనుకుంటారు. దీపావళి రోజు లక్ష్మీదేవి పుట్టినరోజు అని అంటారు. ఆ రోజు విష్ణుమూర్తి ఏం కావాలి అని లక్ష్మీదేవిని అడగగా ఆమె నాకు భూలోకానికి స్వయంగా వెళ్ళి అంతా చూడాలని ఉందని అందట. దీపావళి రోజు లక్ష్మీదేవి స్వయంగా భూలోకానికి వస్తుంది. లక్ష్మీదేవికి శుభ్రమంటే చాలా ఇష్టం. అందుకనే మన ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. దీపావళికి కొన్ని రోజుల ముందు నుండే ఇంటిని శుభ్రపరిచి పని మొదలు పెట్టాలి. శుభ్రపరచడానికి అన్ని రోజులు ఎందుకు, ఒక్కరోజు చాలు కదా అని అనుకుంటున్నారా? శుభ్రపరచడం అంటే రోజూ ఇంటిని శుభ్రం చేసినట్లు కాదు. ఇంట్లో ఉన్న కొన్ని సామాన్లు తీసి బయట పడేయాలి. అవి ఏంటో తెలుసుకుందాం. మనం ఏదో ఒక కారణం వల్ల ఇంట్లో పనికిరాని వస్తువులని ఎక్కువగా ఇంట్లో ఉంచుతాం. అలా వాడని వస్తువులను ఉంచడం వలన నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో పగిలిన అద్దం ఉంచరాదు. పగిలిన అద్దం ఇంట్లో ఉంచితే ఇంట్లో గొడవలు జరుగుతూ ఉండడమే కాకుండా మనశ్శాంతిని కోల్పోతారు. ఇంట్లో ఉన్న మంచం విరిగి ఉన్నా, శబ్దాలు వస్తున్నా బాగు చేయించండి, లేదా బయటపడేయండి. లేదంటే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయి. ఆగిపోయిన గడియారం, పగిలిన గడియారం ఇంట్లో ఉంటే బాగు చేయడం లేదా బయటపడేయడం చాలా మంచిది. లేదంటే ఏ పని చేసినా సరిగ్గా జరగదు, ఆటంకాలు వస్తాయి, మనకి చెడ్డ టైం వస్తుంది. పాతబడిన ఫోటోలు ఉంటే, చెదలు పట్టిన ఫోటోలు ఉన్నా బయటపడేయండి. అవి నెగిటివ్ ఎనర్జీని ఇంట్లోకి తెస్తాయి. ఇంటికి ముఖద్వారానికి ఏదైనా రిపేర్లు ఉంటే వెంటనే చేయించండి. ఇంట్లో పాడైన విరిగిన ఫర్నిచర్ ఉంటే బయటపడేయండి. పిల్లలు ఆడుకునే బొమ్మలు విరిగిన పాడైనా కూడా పడేయండి. ఇంట్లో పనికిరాని అలంకరణ వస్తువులు ఉంటే బయటపడేయండి. చినిగిన బట్టలు, విరిగిన చెప్పులు అస్సలు ఉంచొద్దు. లక్ష్మీదేవి ఇవి ఉంటే వెళ్ళిపోతుంది. పోయిన ఏడాది వాడిన దీపాలు మళ్లీ వాడొద్దు, దరిద్రాన్ని తెచ్చిపెడతాయి. దీపావళికి ముందు ఇవన్నీ బయటపడేసి ఇంటిని శుభ్రపరచుకుని మీ శక్తి కొద్దీ ఆ లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంట్లోనే కొలువై ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.